अंदर की स्वागत वीडियो मन नोट्स एला शेर चुस्कुंद आउटलाइन मुंदुगा आउटलाइन वेसेटप्पुडु नोस शेप शेप नु बट्टी मनं सर्किल वेसुकोवाली साइड्स लाइट गा ओवल शेप लो गीसुकुंटे सरिपोतुंदी पैन नोस नि मनं एक्कडैते डार्क गा उंदो ओकसारी चूसुकुनी अक्कड मनं हेच्बी पेंसिल नि गानी हेच्बी पेंसिल नि गानी यूज चेसी पेंसिल नि एप्पुडैना सरे यांगिल गा पेट्टुकुनी మనం అక్కడ ఉన్న షేప్ ని లైట్ గా గీసుకోవాలి ఇప్పుడు నేను హెచ్ పెన్సిల్ ని యూస్ చేసి అక్కడ పైన ముక్కు ఏ షేప్ ఉందో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ మనం ఆ షేప్ లో గీయాలి మనం షేడింగ్ చేసేటప్పుడు పెన్సిల్ ఇప్పుడు నేను బి పెన్సిల్ ని తీసుకున్నాను షేడింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా మనం పెన్సిల్ ని యాంగిల్ గా పెట్టుకొని అక్కడ డార్క్ ఎక్కడైతే డార్క్ గా ఉందో ఆ డార్క్ గా ఉన్న ఏరియాస్ లో మనము ముందుగా బి పెన్సిల్ ని యూస్ చేసి షేడ్ చేయాలి లైట్ గా ఉన్న ఏరియాస్ లో హెచ్ పెన్సిల్ ని యూస్ చేయాలి ఇలా షేడింగ్ చేసిన తర్వాత మనము బ్లెండింగ్ స్టంప్ గాని లేకపోతే బ్లెండింగ్ బ్రష్ గాని తీసుకుని మనము బ్లెండ్ చేసుకోవాలి ఇక్కడ నేను బ్రష్ వాడుతున్నాను కదా ఆ బ్రష్ అలాగా దగ్గరగా మనకి ఆ షేప్ లో ఉండాలి నార్మల్ గా పాయింట్ బ్రష్లు ఉంటాయి కదా అలా కాకుండా ఇలా కొంచెం థిక్ గా ఉండే బ్రష్లని వాడితే మనకి జాగ్రత్తగా బ్లెండ్ చేస్తే మనం నీట్ గా బ్లెండ్ అవుతుంది అందుకని మనం బ్రష్ షేప్ కూడా మనకి చక్కగా ఓవల్ షేప్ లో గాని రౌండ్ షేప్ లో గాని ఉండాలి పాయింట్ బ్రష్లని మనం యూస్ చేయకూడదు ఇక్కడ నేను కొంచెం డార్క్ గా ఉంటది కదా నోస్ హోల్స్ దగ్గర అక్కడ నేను 2B పెన్సిల్ ని వాడుతున్నాను అక్కడ లైట్ గా ఉంది అందుకని నేను నీడెడ్ ఎరేజర్ ని యూస్ చేసి అక్కడ ఎక్సెస్ ఉన్న గ్రాఫైట్ ని ఎక్కువగా ఉన్న గ్రాఫైట్ ని బయటికి తీసేస్తున్నాను మీరు ఎరేజర్ ని లైట్ గా యూస్ చేసైనా మనం తీయొచ్చు బ్లెండింగ్ స్టంప్ పెట్టి మనము బ్లెండ్ చేసుకోవాలి అక్కడ లైట్ గా ఉంది అందుకని నేను ఎరేజర్ యూస్ చేసి కొంచెం లైట్ చేస్తున్నాను తర్వాత మనము బ్రష్ తో ఒకసారి బ్లెండ్ చేసుకుంటే మనకి నీట్ గా బ్లెండ్ అయిపోతుంది ఒకసారి వేసేసిన తర్వాత మళ్ళీ దాని మీద మళ్ళీ 1B గాని మళ్ళీ 2B గాని ఏదైనా యూస్ చేసి మళ్ళీ ఇంకొకసారి అదే దాని మీద మనము షేడింగ్ చేసి మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి అలా గ్రాడ్యువల్ గా మనము 2-3 టైమ్స్ చేయడం వలన మనకి నోస్ రియలిస్టిక్ గా 3D డ్రాయింగ్ లాగా అనిపిస్తుంది ఇక్కడ నేను 6B వాడుతున్నాను 5B అయినా 6B అయినా సరిపోతుంది అక్కడ కింద కూడా లైట్ గా కార్నర్ రెండు ఎడ్జెస్ లో నోస్ ఎడ్జెస్ లో కొంచెం సైడ్స్ కూడా కొంచెం షాడో పడుతుంది మనకి అందుకని అక్కడ లైట్ గా కొంచెం బ్లాక్ వచ్చేటట్టు లైట్ గా చేస్తున్నాను స్టంప్ పెట్టి మన షాడో పడే ఏరియాస్ లో కొంచెం డార్క్ గా ఉంటుంది అలాంటి చోట లైట్ గా డార్క్ గా ఉన్న చోట మనం 1B గాని 2B పెన్సిల్ గాని యూస్ చేయొచ్చు బాగా డార్క్ గా ఉన్న చోట 6B గాని 5B గాని వాడాలి మనం లైటింగ్ ఎక్కడైతే పడుతుందో అక్కడ మనం ముందుగానే అబ్జర్వ్ చేసుకొని అక్కడ కొంచెం లైట్ గా ఉంచుకోవాలి నేను మళ్ళీ 3rd టైం అక్కడే మళ్ళీ ఇంకొకసారి షేడ్ చేస్తున్నాను లైట్ గా డార్క్ కొంచెం డార్క్ చేస్తున్నాను
మనము షేడింగ్ చేసేటప్పుడు సమ్టైమ్స్ మిస్టేక్స్ కూడా వస్తూ ఉంటాయి, అయినా కానీ మనము రిపీట్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి 3-4 times ప్రాక్టీస్ చేయడం వలన మనకి బాగా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. అక్కడ కొంచెం డార్క్గా ఉందని చెప్పి నేను కొంచెం డార్క్ చేస్తున్నాను. మనము ఏదైనా డ్రాయింగ్ గీసేటప్పుడు 1-2 సార్లు మనము ఆ డ్రాయింగ్ని అబ్జర్వ్ చేసుకోవాలి. ఎక్కడెక్కడ వెంటనే మనం గీయకుండా మనం ఫోటోని కూడా బాగా అబ్జర్వ్ చేసి 2-3 times ఒకసారి మనం దాన్ని కాన్సన్ట్రేషన్గా చూసుకుని జాగ్రత్తగా వేసుకోవాలి. ఆల్మోస్ట్ అయిపోయింది, కింద కొంచెం ఇంకొంచెం డార్క్గా అనిపిస్తుంది, అందుకని నేను బీ పెన్సిల్ వాడుతున్నాను. నా తర్వాత వీడియోలో మౌత్ కూడా ఎలా గీయాలో మీకు చూపిస్తాను. ఆల్మోస్ట్ అయిపోయింది, జస్ట్ 2 డార్క్గా ఉన్న చోట నేను జస్ట్ ఒకసారి లైట్గా 2B పెన్సిల్ యూజ్ చేసి జస్ట్ స్టంప్తో బ్లెండ్ చేస్తున్నాను. మనం పాయింట్ది స్టంప్ కూడా యూజ్ చేయొచ్చు, నేను ఇంతకుముందు వీడియోలో మీకు చూపించాను. నోస్ వాడేటప్పుడు, నోస్ గీసేటప్పుడు మనకి పాయింట్ స్టంప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఎడ్జెస్లో. డ్రాయింగ్ గీయాలంటే ముందు మనకి బాగా అబ్జర్వేషన్ ఉండాలి, తర్వాత పేషెన్స్ ఉండాలి. ఆల్మోస్ట్ అయిపోయింది, థ్యాంక్ యూ.